తెలుగు జాతి ప్రఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పిన మహోన్నతుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని టీడీపీ సీనియర్ నేత యనుమల మురళీధర్ రెడ్డి అన్నారు. బుధవారం రెంటచింతలలో టీడీపీ నేతల ఆధ్వర్యంలో నిర్వహించిన నందమూరి తారక రామారావు 21వ వర్ధంతి వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగిపోతున్న సందర్భంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో కొనసాగిన దొరల పాలనకు స్వస్తి చెప్పి మండలిక వ్యవస్థను తీసుకుని వచ్చి ప్రజల అభ్యున్నతికి పాటుపడ్డారన్నారు. ఎన్టీఆర్ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గొట్టం శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ జీజా తులస్యానాయక్, మండల ఉపాధ్యక్షుడు గొంటు సుమంతరెడ్డి, పీహెచ్సీ అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డపాటి రామకృష్ణ, మూలి రాజారెడ్డి, సొంటిరెడ్డి నర్సిరెడ్డి, ఎనిగండ్ల రమేష్, కావూరి నాగయ్య, లింగా పున్నారావు, పేరెడ్డి, మండలంలోని టీడీపీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాజీ మండల అధ్యక్షుడు బొల్పాటి మల్లేశ్వరి గారు, ఎస్సీ నాయకులు అన్నారావు గారు, రెండవ మండల ఆదివాసి నాయకులు లేబర్ సైజర్ గారు, మాజీ ఎంపీపీ నర్సిరెడ్డి గారు, వెంకట నాయకులు సర్వారెడ్డి గారు, నరసింహరావు గారు కార్యక్రమం ప్రారంభించింది. ఎస్సీ నాయకులు తారక ప్రకాశ్ రావు గారు, బీసీసీ నాయకులు దండేశ్ రాయ్ గారు, టీడీపీ సీనియర్ నాయకులు ఉన్నా రామ్మూర్తి గారు, బీసీసీ నాయకులు ప్రభుత్వాలు ముందుకు రాసిన కోరుతున్నాను. దివంగత నేత మహానాయకుడు మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకులు అయినటువంటి స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారి 21వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, అలాగే ఎన్టీఆర్ అభిమానులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇవాళ రామారావు గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని జీవించాల్సినటువంటి
అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన యువకుడుగా ఉన్నప్పటి నుంచి కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని ఆచరించి ఆయన సినిమా రంగంలో ఉన్నప్పటికీ అలాగే ఈ ప్రజా సమస్యలన్నిటి మీద స్పందించి ఆయన ప్రజా జీవితంలోకి అడిగినటువంటి నుంచి కూడా ఇవాళ రాజకీయ సమూహ మార్పులు చేర్పులకు కూడా నాంది అయినటువంటి శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసిన ఎంతో గర్వపడతాను. ఒక టైంలో మన ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ నాయకులు చూడాలంటే ఆ తిరుపతి వెంకన్నయ్యనైనా మనం చూడొచ్చాము, కానీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలను కలవాలంటే అంత ఇబ్బందికరంగా ఉన్నటువంటి రోజుల్లో పరిపాలనని సాధారణ పౌరుడు దాకా తీసుకొచ్చిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతనే సంక్షేమ పథకాలు అంటే ఏంటో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి రుచిచ్చిందనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఆయన అధికారంలోకి వచ్చిన పిమ్మట ప్రతి ఒక్కళ్ళు కూడా నిరుపేదలే వాడు లేకుండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఉండాలని చెప్పి ఒక ఆశయంతో ప్రతి ఒక్క మనిషికి కూడా కూడు గుడ్డ రేరు పథకంలో నిన్నేడా పథకంలో ఆయన 2 రూపాయల కిలో బియ్యం పథకం కానీ అలాగే జనతా వస్త్రాలు తీసుకురావడంలో కానీ అలాగే భౌతిక స్కీమ్స్ తీసుకురావడం కానీ ఇవన్నీ కూడా ప్రప్రథమంగా ఆంధ్ర రాష్ట్రంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు చేతుల మీద ప్రారంభించడం జరిగిందని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఆయన ఈ బడుగు బలహీన వర్గాలందరికీ కూడా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించి రాజకీయ అధికారాన్ని ఇవ్వడంలో ఎంతో ప్రముఖ పాత్ర పోషించారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. ఆయన ఆశ నిరుపేదలు లేనటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని చూడటమే ఈ ఆయన రామారావు గారి ఆశయ సాధన కాబట్టి మనందరం కూడా ఆయన ఆశయ సాధనకై పాటుపడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే ఇవాళ తెలుగుదేశం పార్టీని ముందుండే ఎంతో క్రమశిక్షణతో నిరంతర శ్రామికుడై ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాగానే ఈ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త కూడా గవర్నమెంట్ ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలన్నింటినీ కూడా ప్రతి ఒక్క పౌరుడికి అందించిన బాధ్యత తీసుకొని ఇవాళ సమాజ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా పిలుపునిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొక మారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటుంది. మీరు చూడండి.